పరిషత్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకఘటమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది ప్రస్తుతం మొత్తం ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే కార్యక్రమంలో ఉన్నారు ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఏడు వందల ఎనభై రెండు ఎంపీటీసీ స్థానాలకు అరవై రెండు జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది సాయంత్రం నాలుగు గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా ఐ యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఒకసారిగా సాయంత్రం నాలుగు గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో యాభై పాయింట్ మూడు తొమ్మిది శాతం ధర్మవరం డివిజన్ పరిధిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం కదిరి డివిజన్ పరిధిలో నలభై తొమ్మిది పాయింట్ ఇరవై శాతం కళ్యాణదుర్గం న్యూ కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో యాభై ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతం పెనుగొండ డివిజన్ పరిధిలో యాభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా ఈ విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా నాలుగు గంటల సమయానికి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది నాలుగు గంటల సమయానికి దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై ఐదు మంది ఓటర్లు ఉండగా నాలుగు గంటల సమయానికి పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు మంది ఓటర్లు తమ ఓటకు వినియోగించుకున్నారంటే యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది మొత్తంగా చూస్తే పోలింగ్ శాతం ప్రక్రియ చూస్తే గతంలో ఏ ఎన్నికల్లో కూడా ఇంత తక్కువ శాతం నమోదైన దాఖలాలో లేవనే చెప్పాలి దీంతోపాటు ఇప్పటికీ పూర్తయిన ఎన్నికల పోలింగ్ పూర్తయిన పోలింగ్ బూతుల నుంచి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే కార్యక్రమంలో ఉన్నారు కాగా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నడిచింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆయా ఎన్నికల సిబ్బందికి మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారులందరికీ అభినందనలు తెలిపారు సజావుగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖకు కూడా ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు మొత్తం మీద చూస్తే అనంతపురం జిల్లాలో పోలీసింగ్ కూడా పవర్ఫుల్గానే పనిచేసిందని చెప్పుకోవచ్చు ఎక్కడ ఎటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోలేదు ప్రత్యేకించి ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాలను మినహాయిస్తే జిల్లాలోని ఎక్కడ చిన్న చదురుముదురు సంఘటనలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ధర్మవరం రాప్తాడు కాన్స్టెన్సీలను మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల అన్నింటిలో కూడా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయని చెప్తున్నారు ప్రధానంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించిన నేపథ్యంలో ఈ ఓటింగ్ శాతం దాదాపు తగ్గుముఖం పట్టిందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది దాదాపు ఏకపక్షంగానే ఎన్నికలు జరిగాయన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది దీంతో నాలుగు గంటల వరకు జరిగిన పర్సెంటేజ్ని పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మాత్రం పరిశీ పోలింగ్ ఓటింగ్ శాతం నమోదైంది మొత్తంగా ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఏ ఎన్నికల్లో కూడా జరిగిన పరిస్థితి చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా నిలవరించడంలో పోలీసులు జిల్లా ఎస్పీ సత్య సత్యాయశ్ బాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి మొత్తంగా చూస్తే ఉదయాన్నే అత్యధికంగా పోలింగ్ నమోదయ్యే పరిస్థితి ఉంటుంది కానీ ఉదయం ఎనిమిది గంటల సమయానికి మార్నింగ్ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది గంటల సమయానికి కేవలం మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది కనీసం తొమ్మిది గంటల సమయానికి కూడా ఏడు పాయింట్ ఏడు ఆరు శాతమే నమోదైంది పది గంటల తర్వాత కూడా పోలింగ్ శాతం కేవలం పద్నాలుగు పాయింట్ ఏడు శాతం మాత్రమే నమోదైంది ఎండల అధికంగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు మార్నింగే అత్యధికంగా పోలింగ్ నమోదయ్యే పరిస్థితి ఉండాలి కానీ అందుకు భిన్నంగా జిల్లాలో చోటు చేసుకుందనే చెప్పాలి మొత్తం మీద పోలింగ్ అయితే ముగిసింది ఇక ఎన్నికల కమిషన్ ఒకటో తేదీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూస్తే పదో తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది అయితే ఈ తాజాగా డివిజన్ బెంచ్ ఎన్నికలను నిర్వహించండి కౌంటింగ్ మాత్రం ఆపండి అంటూ కౌంటింగ్ ఫలితాలు వెల్లడించవద్దంటూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది అంతకు మునుపు సింగిల్ జడ్జి బెంచ్ ఏకంగా ఎన్నికల ప్రక్రియనే ఒకటో తేదీ ఎన్నికల నా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన దానిపై పిటిషన్లు కానీ వ్యాజ్యాలు కానీ కోర్టులో ఉండడంతో ఆ నేపథ్యంలో సింగిల్ జడ్జి బెంచ్ కేవలం ఎన్నికలు నాపడనని ఎలక్షన్ ఒకటో తేదీ ఇచ్చిన నోటిఫికేషన్ పైన స్టే ఇవ్వడం జరిగింది దీనిపైన అప్పీలకు వెళ్ళిన ప్రభుత్వము ఇటు ఎస్సీసీ అప్పీల్కు వెళ్ళడం డివిజన్ బెంచ్ ఎన్నికలైతే నిర్వహించమని చెప్పడం తర్వాత కౌంటింగ్ ప్రక్రియను మాత్రం ఫలితాలు వెలువడించవద్దు కౌంటింగ్ ప్రక్రియను సింగిల్ జడ్జ్ బెంచ్ వద్ద తమకున్న అందులో ఉన్న సమస్యలు వాటికి సంబంధించిన పరిష్కరించుకున్న తర్వాతనే ఎన్నికల ఫలితాలు వెలువరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మొత్తం మీద కేవలం ఫలితాల కోసం ఎదురు చూసే పరిస్థితి అభ్యర్థుల్లోనూ ఇతర రాజకీయ పార్టీల్లో నెలకొంది మొత్తంగా చూస్తే పోలింగ్లో ఎటువంటి పరిస్థితి చోటు చేసుకుంది ఎక్కడెక్కడ సంఘటనలు జరిగినాయి మొత్తం మీద చూస్తే ప్రశాంతంగానే అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవాలి